హై హలో, వెల్కమ్ టు 60 వే. నేను మీ రచన. గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. మరి నిన్నటికి ఈ రోజుకి అయితే గోల్డ్ రేట్ మరి పెరిగిందా లేకపోతే తగ్గిందా అనేది అయితే తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మనము 22 క్యారెట్స్ చూసుకుందాం. ముందుగా 1 గ్రామ్కి వచ్చేసి 6,710 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 6,685 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 25 రూపీస్ అయితే పెరిగింది. సో హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మనకు గోల్డ్ రేట్ అయితే పెరిగింది అని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 67,100 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 66,850 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 250 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,320 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే 27 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 73,200 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 270 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5,490 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి నిన్న చూసుకున్నట్లయితే 5,470 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 20 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 54,900. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 200 రూపీస్ అయితే పెరిగింది. సో హైదరాబాద్ లో మనకైతే గోల్డ్ రేట్ పెరిగింది. మరి ఇంతకీ సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. పెరిగిందా లేకపోతే తగ్గిందా అనేది అయితే తెలుసుకుందాం. సో 1 గ్రామ్కి వచ్చేసి 102.20 పైసా. సో నిన్న చూసుకున్నట్లయితే 101 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 1.20 పైసా అయితే సిల్వర్ రేట్ కూడా అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 1,022 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి 12 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 1 కేజీకి చూసుకున్నట్లయితే 1,02,200 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 1,200 రూపీస్ అయితే సిల్వర్ రేట్ పెరిగింది. హైదరాబాద్ లో చూసుకుంటే మనం గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ అయితే పెరిగింది అని చెప్పొచ్చు. మరి ఇంతకి ఢిల్లీలో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. మరి 22 క్యారెట్స్ చూసుకుందాం. ముందుగా 1 గ్రామ్కి వచ్చేసి 6,725 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 25 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఎలాగైతే హైదరాబాద్ లో గోల్డ్ రేట్ పెరిగిందో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 67,250 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 67,000, నిన్నటికి ఈ రోజుకి మనకు చూసుకున్నట్లయితే 250 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 7,335 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు చూసుకున్నట్లయితే 27 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 73,350 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 73,080 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకైతే 270 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 22 ఇంకా 24 క్యారెట్స్ చూసుకున్నాం కదా. ఇప్పుడు 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఢిల్లీలో 1 గ్రామ్కి వచ్చేసి 5,503 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 21 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 55,030 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 210 రూపీస్ అయితే పెరిగింది. సో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే పెరిగింది. మరి ఇంతకి సిల్వర్ రేట్ పెరిగిందా లేదా అనేది తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి మనము 97.70 పైసా. సో నిన్న చూసుకున్నట్లయితే 96.50 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి మనకు కంపారిజన్ చేసుకుంటే 1.20 పైసా అయితే పెరిగిందని చెప్పొచ్చు. అలాగే 10 గ్రామ్స్కి చూసుకున్నట్లయితే 977 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకు 12 రూపీస్ అయితే పెరిగింది. అలాగే 1 కేజీకి చూసుకున్నట్లయితే 97,700 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 96,500 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి మనకి 1,200 రూపీస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో చూసాం కదా హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి 60 వే సామాన్యుడి ఆరోగ్యం.